మాస్ మహారాజా రవితేజ్ సినిమా అంటే మినిమం గ్యారంటీ నిర్మాతకు డిస్ట్రిబ్యూటర్ కూడా టాలీవుడ్ లో కొనసాగిస్తున్న రవితేజ అరవై ఏడవ చిత్రంగా కిలాడీ చిత్రం భారీ బడ్జెట్ తో ఫిబ్రవరి లెవెంత్ నా థియేటర్స్ లో ఘనంగా అడుగు పెట్టింది పదహారు వందల థియేటర్స్ లో ఫస్ట్ అఫీషియల్ గా నాలుగు పాయింట్ ఐదు సున్నా కోట్ల షేర్ ను ఏడు కోట్ల గ్రాస్ సొంతం కాగా సినిమా మొదటి రోజున బాగా వచ్చాయని చెప్పాలి వసూలు పరంగా సినిమా టాక్ అయితే డిబేట్ టాక్ మిక్స్డ్ టాక్ అయితే రావడం సినిమా టీమ్ లో కొన్ని కారణాల వివాదాల వలన ప్రమోషన్స్ లాంటివి చేయకపోవడం సినిమా బ్రేక్ ను కూడా చాలా దూరంలో ఆగిపోవలసి వచ్చింది సినిమాను అస్సలు పట్టించుకోలేదని చెప్పాలి రెండు టోటల్ గా బాక్స్ ఆఫీస్ రన్ అయితే క్లోజ్ చేసుకోవాల్సిన పరిస్థితి ప్రపంచవ్యాప్తంగా కిలాడీ చిత్రం టోటల్ గా పద్నాలుగు కోట్ల షేర్ను ఇరవై ఐదు కోట్ల గ్రాస్ సొంతమైంది అఫీషియల్ గా సినిమా ఇరవై రెండు కోట్లకు అమ్మగా సినిమా ఇరవై మూడు కోట్ల బ్రేక్ ఇవ్ టార్గెట్ తో బరిలోకి దిగింది సినిమాకు టోటల్ గా ఎనిమిది కోట్ల వరకు నష్టాలైతే వచ్చిన పరిస్థితి కిలాడీ సినిమా టాక్ కోసం ఎవరూ రాలేదు రవితేజన్ కోసం రవితేజ ఎనర్జీ కోసమే వచ్చారని చెప్పాలి కిలాడి చిత్రం ప్రమోషన్స్ గట్టిగా చేసినట్లయితే తప్పకుండా బ్రేక్విని సాధించేదని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నారు కిలాడి చిత్రంతో ఫ్లాప్ అయినా సరే రవితేజ రామారా ఆండ్డీ చిత్రంపై భారీ అంచనాల అనగా సమ్మర్కు వచ్చి రవితేజన్న ఎట్టు కొట్టాలని ప్రతి ఒక్కరు కూడా భావిస్తున్నారు మరి మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్లో పంచుకోండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి లేటెస్ట్ మీరు త్వరగా పొందాలనుకుంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని కూడా చేసుకోండి